కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆత్మహత్యలు చేసుకునే విధంగా రైతుల పరిస్థితి నెలకొనిందని రైతు సంఘాల నాయకులు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు రైతులకు కల్పించాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో కేంద్రంలోను రాష్ట్రంలోనూ రైతుల పరిస్థితి దీనంగా ఉందని శవయాత్ర చేస్తూ వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు రైతు సంఘాల నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేస్తూనే వాటిలో ఉన్న అంశాలను అమలు చేస్తున్నారని రైతు సంఘం నాయకుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వెంటనే రైతులకు ఉపయోగపడే విధానాలను అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా 500కు పైగా రైతు సంఘాలన్నీ కలిసి ఉన్నటువంటి ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా, అట్లే అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఉన్నటువంటి జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ రెండు కూడా సంయుక్తంగా ఈరోజు ట్రాక్టర్లు వాహనాల ర్యాలీలకు పిలిపించాయి. ఈ ట్రాక్టర్లు వాహనాల ర్యాలీ ద్వారా రిపబ్లిక్ డే రోజున ఏదైతే భారత రాజ్యాంగం భారత ప్రజలకు భారత కార్మికులకు రైతాంగానికి హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని భారత ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేయడం కోసమే ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు భారత ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చింది, కానీ ఆ రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాలు రాస్తూ ఉంది. ప్రజాస్వామ్యం నిరంకుశ పాలన కింద నలిగిపోతూ ఉంది. పౌర హక్కులు హరించి వేయబడుతున్నాయి. రైతులకు ఏదైతే మద్దతు ధరల చట్టం తీసుకొస్తాం, రైతుల యొక్క ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ హామీ 10 ఏళ్ల పాలనలో పాతాళంలోకి తొక్కివేయబడింది. వ్యవసాయ చట్టాల పేరుతోటి కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర